13వ తారీఖు ఏవైతే అన్ని రాష్ట్రంలో వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగాయో దాని పరిధిలో చూసుకున్నట్లయితే 13వ తారీఖు అదే విధంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓటింగ్ ఓటర్ల్ని ఆ సెంటర్స్ దగ్గరికి చేరకుండా డైవర్ట్ పొలిటిషియన్స్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీని ఓడించే దిశగా అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడి కార్యకర్తలను కొట్టి దౌర్జన్యంగా చాలా హింసించారు. అయినా సరే ఎవరైతే విద్యావంతులు ఉన్నారో ఆ యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నతంగా ఆలోచించి ఏది మంచో ఏది చెడో ఎంచుకొని ఈరోజు విద్యావంతులైనటువంటి వాళ్ళు మరి కంచెల శ్రీకాంత్ గారు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మరి ఒక ఆయన ఒక కాలేజీకి కరెస్పాండెంట్గా కూడా ఉన్నారు, ఒకప్పుడు జడ్పీటీస్గా చేసి రాష్ట్రంలోని ఉత్తమ అవార్డు పొందినట్టు ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తిని మరి ప్రతి ఒక్క ఓటరు తన యొక్క ఉన్నతమైన ఆలోచనతో ఈరోజు గెలిపించుకున్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈరోజు వైసీపీయే ఉంది అందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ అదేవిధంగా ఏవైతే ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు. మీరు సొసైటీకి ఏం సమాధానం చెప్తున్నారంటే ఏదైనా మేము ప్రశ్నిస్తే మీరు వాయిస్ రేస్ చేస్తే ఖచ్చితంగా కొడతాం, వీడియోలు తీసి పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం, ఇలాంటి భయభ్రాంతులు గురి చేసినా సరే కూడా విద్యావంతులందరూ కూడా వచ్చి మరి భారీ మెజారిటీతో ఈరోజు కంచెల శ్రీకాంత్ గారిని కానీ ఇంకో వ్యక్తిని కానివ్వండి గెలిపించిన తీరు అయితే ఏదైతే ఉందో అందరికీ కూడా మా ధన్యవాదాలండి. మీరు వైసీపీ కార్యకర్తలు ఎంత భయభ్రాంతులు చేసినా ఎన్ని రౌడీ రాజ్యం చేసినా కూడా ఈ యొక్క విజయమే రేపు రాబోయే ఎలక్షన్కి ఖచ్చితంగా కూడా శుభ సూచిక అలాగే శుభ పరిమాణంగా తెలియచేసుకుంటూ మీ ఆగడాలు ఎన్ని రోజులు ఆగవండి, త్వరలోనే మీ యొక్క పార్టీకి పతనం స్టార్ట్ అయింది, ఖచ్చితంగా కూడా వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా కూడా మీ యొక్క రాజకీయాలను అణగదొక్కే రోజు, మీ యొక్క అహంకారాన్ని అణగదొక్కే రోజు ఖచ్చితంగా వస్తుందని, అదేవిధంగా ఏదైతే కంచెల శ్రీకాంత్ గారు గెలిచారో ఇక్కడ అభ్యర్థి ప్రతి ఒక్కరూ కంచెల శ్రీకాంతే అనే ఒక ఫీలింగ్తో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవ్వండి, ఇన్ఛార్జ్లు కానివ్వండి, ఉమ్మడి ప్రకాశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేనే నిలబడ్డానన్న ఒక దీనితో అందరూ ప్రచారం చేయడం కానీ అతని గురించి చెప్పడం కానివ్వండి, అదేవిధంగా ఈ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క కార్యకర్తతో పనిచేసే దిశగా మరి గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా కృషి ఎంతో ఉందండి, ఆయనకు కూడా మరి ధన్యవాదాలు చెప్తూ మరి భారీ మెజారిటీతో గెలిచినటువంటి శ్రీకాంత్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే ఈ యొక్క గెలిపే మీకు మీ యొక్క పార్టీ పతనం స్టార్ట్ అయిందని కూడా ఈ విధంగా కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ నుంచి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లను ఉపయోగించారు, ఒక పక్క సుప్రీంకోర్టు వాలంటీర్లు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, వాళ్ళ పాత్ర ఏమి ఉండకూడదని చెప్పినా కూడా వాలంటీర్ల ద్వారా స్లిప్లు ఇప్పించి వాళ్ళకు అనుకున్న వాళ్ళకే స్లిప్లు ఇచ్చారు, మిగతా వాళ్ళకి స్లిప్లు ఇవ్వలేదు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఎటువంటి ఇబ్బందులు చేశారంటే వాళ్ళని అక్కడికి రానివ్వకుండా చూశారు, అయినా సరే కూడా అక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు. అంటే జాబ్ హోల్డర్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ ఉన్నా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మాకు ఓటు ఉందా అని తెలుసుకొని స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి మరి విద్యావంతులు అందరూ కలిసి ఉన్నత ఆలోచనతో ఓటు వేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎన్ని కుట్రలు ఊరితాలు చేసినా కూడా ఎలాంటి రౌడీజం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ బాజీ మారి మెజారిటీతో గెలిచింది, తప్పకుండా రాబోయే రోజులు కూడా తెలుగుదేశం పార్టీ ఇదే శుభ పరిణామం, ఇదే శుభ సూచిక, మరి ఆంధ్రాకి మంచి మార్గం వచ్చే రోజు కూడా ఈ యొక్క ఆంధ్రాకి మంచి రోజులు వచ్చే రోజు కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాం.